ఇక రోజుకో జత చొప్పున దుస్తులు, వాటి మ్యాచింగ్స్, జ్యువెలరీ ఇలా అన్నీ ఒక్కచోటే సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఇలా మీవే కాదు, మీ ఇంటిల్లిపాదికి అవసరమైనవి కూడా సెలవు రోజే సిద్ధం చేసుకుంటే సరి. దీనివల్ల అప్పటికప్పుడు వెతుక్కునే ఒత్తిడి చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పుడు ఫ్యాషన్లో నయా ట్రెండ్ ఏంటో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీదేవి ఫ్రమ్ శ్రీదేవి డిజైనర్ స్టూడియో. ఇప్పుడు మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చున్నీలు చూపిస్తాను. మీకు ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ మంగ్ కలంకారీ ప్రింట్ అండ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ అండి. సో ఇది పట్టు మీద ఉంటుందండి. ఇది మొత్తం పెన్ కలంకారీ అంటాము దీన్ని. బ్లూ కలర్ అండ్ మెరూన్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది మెరూన్ కలర్ డ్రెస్సెస్ కానీ అండ్ బ్లూ కలర్ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ యాంటిక్ గోల్డ్ తోటి ఫినిషింగ్ వచ్చిందండి ఈ చున్నీ. అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ తోటి ఒక సన్న లైన్ తీసుకున్నారు. సో ఈ చున్నీ వచ్చేటప్పటికి పికాక్స్ అండ్ ఫ్లవర్స్ లీవ్స్ కాంబినేషన్లో ఉందండి. ఈ మధ్యలో మెరూన్ కలర్ టింట్ వచ్చేటప్పటికి ఈ చున్నీ చాలా హైలైట్ అవుతుందండి. బేస్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఉంది కాబట్టి మనము బ్లూ అండ్ మెరూన్ అండ్ లైట్ గోల్డిష్ కలర్స్ డ్రెస్సెస్ మీద యూస్ చేయొచ్చు. అండ్ లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా సైడ్కి యూస్ చేయొచ్చు. అండ్ క్రాప్ టాప్స్ మీద కూడా సైడ్కి యూజ్ చేయొచ్చండి. ప్లెయిన్ క్రాప్ టాప్ కింద బాడీ అండ్ బాటమ్ రెండు ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి ఇది యూజ్ చేయొచ్చు. సో ఈ చున్నీ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ చున్నీ అండి. మల్టీ కలర్ కాంబినేషన్, ఒక రకంగా చెప్పాలంటే మల్టీ కలర్ కాంబినేషనే ఉందండి ఇది. అండ్ బేస్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది అండ్ బ్లాక్ తీసుకున్నారు అండ్ మస్టర్డ్ ఎల్లో తీసుకున్నారు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. సో దట్ ఇది చాలా వాటికి యూజ్ అవుతుంది, చాలా కలర్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది. ఇది ప్యూర్ జార్జెట్ అండి. ఈ చున్నీకి మనం చూసుకుంటే చుట్టూతో బోర్డర్స్ వస్తాయి. ఈ బోర్డర్ వచ్చేసి ఒకటి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో మ్యాంగోస్ ఉన్న బోర్డర్ వస్తుంది, ఒకటి మెరూన్ కాంబినేషన్లో గోల్డ్ ఉన్న బోర్డర్ వస్తుంది, అండ్ ఇంకొకటి యాంటిక్ గోల్డ్ కాంబినేషన్లో బోర్డర్ వస్తుంది. ఇది ఎలాంటి కలర్ డ్రెస్సెస్కైనా యూజ్ చేయొచ్చు. అండ్ బాటిల్ గ్రీన్ కలర్ యూజ్ చేయొచ్చు, మెరూన్ కలర్ డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు, మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు, బ్లాక్ కలర్ డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇది చున్నీ వచ్చేసి చాలా లెంతీ ఉంటుందండి, లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ మనము ఓనిల్ కింద కూడా దీన్ని యూస్ చేయొచ్చు, క్రాప్ టాప్ కింద సైడ్కి వేసుకోవడానికి యూస్ చేయొచ్చు ఈ చున్నీ వచ్చేసి. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మీకు ఇది వేర్ చేసేటప్పుడు చాలా అంటే రిచ్ లుక్ ఉంటుందండి. మీకు ఈ చున్నీ యూస్ చేసేటప్పుడు చాలా రిచ్ లుక్ ఉంటుంది, మీ డ్రెస్ హైలైట్ అవుతుంది బాగా. అండ్ ప్లెయిన్ డ్రెస్సెస్కి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి మనం ప్లెయిన్ డ్రెస్సెస్, ప్లెయిన్ ఫ్రాక్స్ అలాంటి వాటికి ఈ చున్నీ యూస్ చేయొచ్చండి. దిస్ ఈజ్ మంగళగిరి చున్నీ అండి. అగైన్ ఈ మంగళగిరి చున్నీ హ్యాండ్ వువెన్ చున్నీ అండి. దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీవింగ్లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ మిస్ ప్రింట్ చున్నీ అంటాము దీన్ని. ఒక లైన్ గ్యాప్లో ఉంటుందండి ఈ ప్రింట్ వచ్చేటప్పటికి. ఈ వీవింగే ఈ చున్నీ హైలైట్ అండి. దీనికి ఇంకా అసలు మనం ఏమి బోర్డర్స్ కానీ ఏమి యూజ్ చేయకలే. ఈ చున్నీని యాజ్ ఇట్ ఈస్ ఇలానే యూజ్ చేయాలండి. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలానే యూజ్ చేస్తే దీనికి బోర్డర్స్ కానీ ఏమన్నా యాడ్ చేస్తే హెవీనెస్ వస్తుంది చున్నీకి. సో ఈ లైట్ వెయిట్ చున్నీకి ఆ హెవీ బోర్డర్ మ్యాచ్ అవ్వదండి. సో ఇది మనం ప్లెయిన్ డ్రెస్సెస్కి గోల్డ్ కలర్ చున్నీస్ కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు. సో మనం ఇది ఇలా వేర్ చేసేటప్పుడు చూడండి, చాలా ట్రాన్స్పరెంట్గా నెట్ లాగా అనిపిస్తుంది మనకి, కానీ ఇది మంగళగిరి పట్టు అండి. సో ఇది చాలా ట్రెడిషనల్ చున్నీ అండి, మనం ఎలాంటి డ్రెస్సెస్కైనా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి షిఫాన్ చున్నీ అండి. ఈ బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి బ్లాక్ తీసుకున్నాము అండ్ ఇది కంప్లీట్ షిఫాన్ చున్నీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది.
ఇందులో చూడండి ఫ్లవర్స్, మల్టిపుల్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఎంత బ్రైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అంటే ఈ చున్నీని చాలా హైలైట్ చేస్తున్నాయి. ఈ కలర్ ఒక్కొక్క కలర్ చూస్తే డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో ఉంది, ఇది చూస్తే రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది, అండ్ ఇది చూస్తే లైట్ వైలెట్ అండ్ డార్క్ వైలెట్ కాంబినేషన్లో. ఇలా కంప్లీట్గా 3-3 కలర్స్ కాంబినేషన్స్లో మొత్తం చున్నీ అంతా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ లీవ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా డబుల్ షేడెడ్ ఉందండి, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడెడ్స్ ఉంటాయి ఈ చున్నీలో. ఎడ్జ్కి వచ్చేటప్పటికీ బ్లాక్ కలర్ లేస్ యూస్ చేసామండి, థ్రెడ్ లేస్, ఇది బ్లాక్ కలర్ థ్రెడ్ లేస్ యూస్ చేసాము. సో ఈ డ్రెస్, ఈ చున్నీ అసలు మీరే ఐడెంటిఫై చేయొచ్చు ఎలాంటి వాటికైనా ప్లెయిన్ డ్రెస్సెస్కి చాలా హైలైట్ అవుతుంది. ఈ చున్నీ వేసుకున్నప్పుడు మనం ప్రింటెడ్ డ్రెస్సెస్ వేసుకోలేమండి, అంత బ్రైట్గా ఉంది చున్నీ. సో ప్లెయిన్ డ్రెస్సెస్లో మీకు ఎలాంటి కలర్ డ్రెస్ అయినా, ఇందులో ఉన్న కలర్స్ కాంబినేషన్స్లో ఎలాంటి కలర్ డ్రెస్కైనా మనం సైడ్కి యూస్ చేయొచ్చు. అండ్ క్రాప్ టాప్స్ కూడా సైడ్కి యూస్ చేయొచ్చండి. ఇది ఎగ్జాక్ట్ చున్నీ లెంత్లో ఉంటుందండి, చున్నీ విడ్త్లోనూ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ చున్నీ అండి, ఇది ప్యూర్ జార్జెట్ అండి. అండ్ బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికీ లైట్ క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. అండ్ దీని మీద ఫ్లవర్ ఈ రౌండ్ రౌండ్ చక్రాస్ వచ్చేటప్పటికీ మల్టిపుల్ కలర్స్ ఆఫ్ చక్రాస్ ఉన్నాయండి. ఈ మిడిల్లో వచ్చేసి మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ ఎడ్జెస్లో వచ్చేసేటప్పటికీ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి. ఈ చున్నీ బోర్డర్ వచ్చేసి చెంకీస్ తోటి హైలైట్ చేసామండి, చున్నీ బోర్డర్ మొత్తం 4 సైజు హైలైట్ చేసామండి. ఎడ్జ్కి వచ్చేటప్పటికీ మనం బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాము ఈ చున్నీలో, సో దట్ మనం బ్లాక్ కలర్ డ్రెస్ యూస్ చేయొచ్చు, ఆరెంజ్ కలర్ డ్రెస్ యూస్ చేయొచ్చు, గ్రీన్ కలర్ డ్రెస్ ఎందుకంటే ఈ ఇందులో ఉన్న చక్రాస్కి అన్నిటికీ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి. ఈ చున్నీ వచ్చేసినప్పటికి ప్యూర్ జార్జెట్ మీద ఉంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి ఈ చున్నీకి మనకి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి ఇది యూస్ చేయొచ్చు అండి. కోటా అండి ఇది, ఈ కోటా చున్నీ చూస్తే కంప్లీట్ బ్లాక్ మీద వైట్ ప్రింట్ వచ్చిందండి, అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటి కంప్లీట్ ప్రింట్ వచ్చింది చున్నీ మొత్తం. అండ్ దీనికి బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ పైన కింద గోల్డ్ బోర్డర్ వస్తుంది, అండ్ ఇది వివింగ్లోనే వస్తుంది ఈ గోల్డ్ బోర్డర్, మనం సపరేట్గా అటాచ్ చేయలేదు. సో దట్ అందుకని లైట్ వెయిట్గా ఉంటుంది, మనం సపరేట్ అటాచ్ చేసిన బోర్డరు కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి, ఇది క్లాత్లోనే వచ్చింది కాబట్టి లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది ఫినిషింగ్ ఎడ్జ్కి వచ్చేటప్పటికి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ తోటి ఫినిషింగ్ చేశారు. సో ఇది మనం బ్లాక్ డ్రెస్సెస్కి యూస్ చేయొచ్చు, పింక్ డ్రెస్సెస్కి యూస్ చేయొచ్చు. అండ్ ఈ చున్నీ స్పెషల్ ఏంటంటే చాలా లెందీ ఉంటుందండి, 2.5 meters చున్నీ ఉంటుంది, అండ్ ఈ విడ్త్ కూడా వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందండి. సో దట్ మనం ఓనీస్కి కూడా ఈ చున్నీ యూస్ చేయొచ్చు మనం. చూసారుగా ఫ్యాషన్లో నయాలక్స్. ఇక ఉద్యోగినులకు ఉండే మరో సమస్య వంట, అది కూడా ముందే ఆలోచించుకుంటే సమయం వృధా కాదు. వాటికి అవసరమైన వస్తువులన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఎవరికి ఏమిష్టమో, ఏం తింటే మేలో ఆలోచించుకొని ఆహార ప్రణాళిక వేసుకోవాలి. ఫుడ్ చాట్ని రెడీ చేసుకుంటే మనసు సహజంగానే ఆ పని పూర్తి చేసేలా ప్రేరేపిస్తుంది. మీ పని